హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దీని ప్రభావంతో సాయంత్రానికి పలు రాష్ట్రాలలో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏ జిల్లాల మీద ఉండనుంది, అలాగే ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడతాయో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది శ్రీలంక అలాగే తమిళనాడు వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపి లేకుండా రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మనకి రాయలసీమకు విస్తరిస్తాయి. ముఖ్యంగా మనకి కర్నూలు, చిత్తూరు అలాగే కడప జిల్లాలలో ఈ రోజు సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు మనకి నెల్లూరు, ప్రకాశం అలాగే మధ్యాంధ్రైనటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా విస్తరించడం, ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపించడంతో మనకి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ రోజు నుంచి ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ తరువాత ఈ అల్పపీడనం అనేది మనకి తెలంగాణ మీద కూడా అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ అలాగే గద్వాల్ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు పడకపోయినప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు, అటవీ ప్రాంతంలో మాత్రమే ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.